ఎంతమంది బాత్షాలు బాహుబలులు వచ్చినా సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఎవరికి లేదన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత టిఆర్ఎస్ పార్టీలో ఊరికో కేసీఆర్ ఉన్నారని వచ్చే ఓట్లల్లా మల్ల టిఆర్ఎస్ దే అధికారం అన్నారు బీజేపీ కాంగ్రెస్ లు అధికారం వాళ్ళదేనని పగటికరలు కంటున్నాయని విమర్శించారు నిజామాబాద్ జిల్లాల తిరిగిన కవిత అభివృద్ధి కార్యక్రమాలల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ తెలుగుదేశం ఇంకా చాలా చాలా పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలందరూ బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మాకు ఢిల్లీ నుండి మా బాద్షా వస్తాడు మీ సంగతి చెప్తామని ఎవరు అంటున్నారు ఇంకోవేళ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరట కొత్తగా బాహుబలి వస్తాడట ఆయన వచ్చి మనకు పని చెప్తాడని ఇంకో అంటూ నేను ఒకటే మాట చెప్తున్నా మాకైతే మా ఆడబిడ్డల రూపంలో ఊరికొక కేసీఆర్ ఉన్నాడు మాకు ఏం టెన్షన్ లేదు ఎలక్షన్ ఇయ్యాల కాదు ఎప్పుడు పెట్టినా సరే మేము సిద్ధంగా ఉంటాం కాకపోతే మేము ఓట్ల కోసమో ఎలక్షన్ల కోసమో రాజకీయాలు చేస్తోలం కాదు మన ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు నేను ఎలక్షన్ కాడికి మీకు ఇంటింటికి 2019 కాడికి మీకు ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు కూడా ఆడదాని చెప్పినటువంటి నాయకుడు దన్నన నాయకుడు ధైర్యమున్న నాయకుడు మా నాయకుడు అట్లా ఏ ఒక్కరు కూడా చెప్పారు అంటే ఎంత ధైర్యం ఉన్నది ఎంత విశ్వాసం ఉన్నది ప్రజలంటే ఎంత ప్రేమ ఉన్నది అన్నది మీరు ఆలోచన చేసుకోండి కాబట్టి ఢిల్లీ నుండి బాద్షాలు వచ్చినా కొత్త కొత్త బాహుబలులు వచ్చినా మనకేం ఫరక్ పడేది లేదు 2019 లో కూడా ఎన్నికలలో ఖచ్చితంగా గెలిచేది టిఆర్ఎస్ పార్టీయే తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండా అని మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకించి పేరు పేరున నమస్కారాలు చేస్తా ఉన్నాను।